రండి సార్, ఇదే మా ఇల్లు. ఓహో, ఇల్లు బ్రహ్మాండంగా ఉందా? థ్యాంక్ యూ. లోగడ శ్రీరామచంద్రుడు సీతామవారిని తీసుకుని దండకారణ్యం వెళ్ళినప్పుడు కూడా పర్ణశాలి ఇదే డిజైన్ లో వేయించాడు. నీళ్ల కుండి, మొక్కలు, వాస్తు అంతా పద్ధతి ప్రకారమే చచ్చింది. అన్ని చచ్చినాయి కదండి, మీరు వెళ్ళి కూర్చోండి. నీ హడావుడు చూస్తుంటే ఏదో కాఫీలు, కూల్ డ్రింకులు, టిఫిన్లు, భోజనాలు అనేట్టున్నావు. నేను అసలే మొహమాట పిన్ కానీ తొట్టి మీద నీకు మొహమాట ఏంటి రా, ఫ్రీగా వస్తే పిల్లలంతా నాకు ఆహార పానీయాలు పరబ్రహ్మ స్వరూపాలు అన్నారు పెద్దలు. ఇలాంటివి పెట్టించుకుంటేలా ఎవరండి మీరు? గోవిందని మా ఆఫీసులో నా కిందే పనిచేసే కుర్రకుంకతో వచ్చానండి. అంటే మీరు నిజంగా ఆయన కోసం వచ్చారండి? ఆయనతోనే వచ్చాను నిస్సందేహంగా. అవును బావ గారు, కాఫీ తాగుతారా? ఏకంగా భోజనం చేసేస్తారా బావ గారు? ఇప్పుడు మీరు నన్ను బావగారు అని పిలిచారా? అవును బావ గారు. ఏమండి చూడండి, ఉన్నట్టుండి దడలు మన పడతారు. ఏమైంది ఈయన ఇలా ఇరుచుకుపడిపోయాడు? ఏమనండి, నాకు తెలీదు. కొంప తీసి మా బెనిజర్కి మూర్ఛనంగా ఉందంటావా? నేనెందుకు అంటానండి? నువ్వెందుకు అంటావు కానీ తొట్టు మొక్క వేసుకుని వెళ్ళి వాటర్ తీసిరా. అలాగే తీసుకొస్తాను. అలా పెడితే ఏమైందండి? ఏమైంది ఏమిటయ్యా? ఒక్కసారిగా అమ్మాయి నన్ను బావగారు అని పిలిచేసరికి ఒక్కసారిగా 20 వసంతాలు వెనక్కి వెళ్ళిపోయి అప్పట్లో పిఠాపురంలోనో పెద్దాపురంలోనో నన్ను తొలిసారిగా బావగారు అని సంబోధించినటువంటి జాన యొక్క మధుర స్మృతులు నా కళ్ళ ముందు సీరియల్స్ లా తిరిగి కలుదిరిపడిపోయి. ఏమండి, ఆవిడ మా ఆవిడండి. నాకు తెలిసినావా, ఇంత ముందే కలుసుకున్నావు. ఇంతకు ముందే కలుసుకున్నారా? ఎప్పుడు, ఎక్కడ? నిజం చెప్తారు కంగారు పడిపో. ఆల్రెడీ కంగారులో ఉన్నాను మహాప్రభు. చెప్పండి. ఇక్కడే. ఇంతకు ముందు లోపలికి ఘోరించిన మీ కామెడీ తగలయ్యా. ఆకల్లో ఉండి అదోలా బిహేవ్ చేస్తున్నారు. రండి మెక్కేద్దాం. అరే నీళ్లు తెచ్చి లోపల లేచిపోయారు బావగారు. కూర్చోండి బావగారు. కడుపు నిండా తినండి బావగారు. అద్భుతం, మళ్ళీ 20 వసంతాలు వెనక్కి పంపించేశాం. సేమ్ టేస్ట్. ఏం టేస్ట్? నీకు అర్థం కాదురా కుర్రకుంక, నాలాంటి గ్రంథ సాంగృతాలకు శృంగార చేష్టల సారాంశం కన్నెక్కడో పన్నెక్కడో తెలియని బడుద్దా ఇవి. నీకెలా తెలుస్తుంది? ఇన్నేళ్ళు ఆఫీసులో పనిచేశావు, నన్ను ఆవగించంత అర్థం చేసుకోలేకపోయావు. మన సుబ్బు చూడు, 6 క్షణాల్లో నన్ను ఆకాశం అంత అర్థం చేసుకుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే ఇదే. ఇదిగో నాకు పప్పులు సెంటే ఇష్టమని అట్టే పసిగట్టేసింది, ఇట్టే వండి వడ్డించేసింది. కొంచెం కోరేసుకోండి బావగారు. వద్దు సుబ్బు. పోనీ కాస్త చారేసుకోండి బావగారు. వద్దు సుబ్బు. ఇదిగో మీరు ఇలా మొహమాట పడితే నా మీద ఒట్టే బావగారు. అయ్యో సుబ్బు సుబ్బు సుబ్బు. ఎవరిని? నిన్నేరా నన్న పైకి దగ్గర. రే గోవిందు, అతిథులను అవమానిస్తారు. ఔరవాది మహానరకాన్ని పడిపోతారో దరిద్రుడా. ఆవకాయ పట్టు మొక్క వేసుకుని నువ్వు నాకు అతిథి వెంటరా? అయ్యో అదేంటండి బావగారు తిడుతున్నా? పాతుకుంటే మొక్క వేసుకుని బావ అన్నామంటే చెప్పు పగిలిపోతాయి. యారా, నా భార్యను చూస్తుంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నావా? పిఠాపురం, పెద్దాపురం, మహాబలిపురం గుర్తొస్తున్నాయా? నీలాంటి లోపల గాని భోజనాన్ని పిలవటం నాదిరా తప్పు. నోరెత్తవని చంపేస్తాడు. చంపేస్తా నోరెత్తవంటే నువ్వు ఇక్కడే ఉండు కదలకు. చంపేస్తాను. అయ్యో బావగారు భోంచుకుని వెళ్ళిపోయారు. వచ్చావు అది పట్టుకుని బావ అంటావు అసలు. సిగ్గులేంటి దానికి కాదురా నీకు? అదే కానుంటే ఇలాంటి అమాయకురాల్ని పట్టుకొని రోజుకు రకంగా వేపు తినవు నువ్వు. బామ్మా నోరు ముయ్యరా, తెలివి తక్కువ గాడిద. అసలే కొత్త కాపురం. అపం శుభం తెలియని అమాయకురాలు అలాంటి పిచ్చి పిల్లని పట్టుకొని అది ఏ పని చేసినా వంక పెడుతూ దాన్ని ఏదో ఒక రకంగా వేపు తింటున్నావు. ఇదిగో నీకు బుద్ధి చెప్పాలనేరా, నేనే దాని చేత ఈ నాటకాలన్నీ ఆడించాను. తెలిసిందా, ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. నిజమా? తప్పైపోయింది బామ్మ, నువ్వు అలా ఏళ్ళు ఏడు. అత్తాడి తిండి మనవరా.
ఆకాశంలోంచి చందమామ జారి నా చేతులు వాళ్ళనిట్టు ఉందా నేను చూస్తుంటే ఎంత ముద్దు వస్తున్నారా నువ్వు? రే తాత చూడు, నువ్వు పెద్ద అయిన తర్వాత సూట్లు బుట్లు వేసుకోకూడదు. నాలా పంచి కట్టుకుని చొక్కా వేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని మీసం పెంచుకుని జుట్టు ఒత్తుగా పెంచుకుని శుభ్రాజ్ తాతలా ఉండాలి. చూసిన వాళ్ళంతా నేను శుభ్రాజ్ అనుకోవాలి. నేను చచ్చి నీలో బతకాలరా నా వరా. గారు వచ్చిన వాడు బాబుని చూడాలంటున్నారు, ఇలా ఇవ్వండి. నీకెందుకమ్మా, నేను చూపిస్తాను వాళ్ళందరికి, వీడు పని చూసుకో. రే తాత పదరా బయలుదేరదాం. నమస్కారం సుప్రాజ్ గారు. అరే సూర్య గారు తమరు వచ్చేసారా? నేను కూడా వచ్చానండి. అరే రామాపురం కూడా మీరు కూడా వచ్చారు బాబు? అవునండి, ఆయన రైల్వే గారు ఏలు గారు రాలేదా? కందిపోయేలా ఉన్నాడండి. అంతా సుబ్రాజ్ గారి పోలికే. ఏంటి నా పోలికలా? అవునండి అచ్చం మీ పోలికే.
పుట్టినప్పుడు దేవుడు గొలుకులతో అంతా ఒకలాగే పుడతాం, పెద్ద అయ్యాక మనుషులు అయిపోతాం. కరెక్ట్ గా చెప్పారు. ఏనన్నా మళ్ళీ వేదాంతం మొదలు పెట్టారా? బాబు మావయ్య గారు. బాబు ఎక్కడన్నా? ఇక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాడు, వెతుకుతున్నారు కదా, దొరుకుతాడు. మంచు కౌ అరిషోర్ అన్ని చోట్ల వెతికావా? నాకేం చేయాలి అర్థం కావడలేదురా. కనిపించలేదా? ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి వెతుకురా. అన్ని చోట్ల వెతు. సార్ మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మమ్మల్ని క్షమించండి నాన్న, మీ మనసు బాధ పెట్టాం. బాబు కనపడడం లేదన్న తాపత్రయంలో మేము ఏదేదో మాట్లాడాం. ఇందులో నీ తప్పే ఉంది విజయ్. నీ బాబు, నీ బిడ్డ, నీ ప్రాణం.